ఇది క్వీన్ విక్టోరియా ఆఫ్ ఇంగ్లాండ్ రాజ్యాభిషేకం చేసుకున్న రోజు పెట్టుకున్న కిరీటం. ఇట్ ఈస్ ఒరిజినల్. దీన్ని కొట్టేయడానికి 2 కోట్లు ఖర్చయింది. పోతే లార్డ్ డల్హౌజీకి సంబంధించిన ఒక వస్తువు నా దగ్గర ఉంది. ఏమిటో చెప్పండి. రాజా సార్, మీరు దేనికైనా సమర్థులు. నేను చెప్పలేను కనుక చెప్పను, మీరు చెప్పండి. నేను వేసుకున్న కోటు, దీని ఖరీదు 2 కోట్లు. దిస్ ఇస్ ఒరిజినల్. ఇది తంజావూరు రఘునాథ్ నాయకులు వాయించిన వీణ అని ఈయన అన్నారు. బట్ దిస్ ఇస్ నాట్ ఒరిజినల్. పెద్దాపురం పాపాయమ్మ మేజువాణిలో వాయించిన వీణ అవునా? ఇది జల్యాన్ వాలా బాగ్ లో జనరల్ డయర్ వాడిన పిస్టల్. ఇది ఒరిజినల్. క్యూరేటర్ గారు, ఎప్పుడూ చెప్పండి, మీ మ్యూజియంలో ఉన్న ఆ అపరూపమైన వజ్రం గురించి. అది 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది. దానికేమో మహిమలున్నాయని అని తాళపత్ర గ్రంథాల్లో ఉంది. కానీ కానీ అది నమ్మతగ్గ విషయం కాదు. నేను నమ్ముతున్నాను. ఆది అపరూపమైన వజ్రం, అలాంటి వజ్రం నా దగ్గర ఉండటం న్యాయం. అఫ్కోర్స్, మీరు కావాలన్నప్పుడు కత్తులు కటార్లు అన్నీ తెచ్చిచ్చాను. అలాగే అన్నీ తీసుకురమ్మంటే నాకు సిక్కిమా. పైపెచ్చ అక్కడ చాలా టైట్ సెక్యూరిటీ. అభిపే, అది మీ దగ్గర ఉండమే న్యాయం. అందరూ ఒకే చోట ఉండాలి. రే కిషోర్, దిగో దిగంటే. ఇక్కడ కూడా మిస్చీఫ్ చేసామంటే దెబ్బలు పడతాయి, జాగ్రత్త. అందరూ లైన్లో రండి. ఈ స్థలం దాటి చేయి లోపలికి పెడితే అలారం మోగుతుంది, సెంట్రీలు వస్తారు చూడండి. చాలా తెలివైన కురా టీచర్. అవును సార్, చాలా మెచ్యూర్ బాయ్. కిషోర్ కమాన్ కమాన్, పదండి పదండి. శ్రీ దర్శ. ఆ బొమ్మలు చూడండి, రండి రండి. చూడండి బాబు పదండి. మేము దారిలో చూసుకున్నాం, బస్ ఎక్కలేదు. ఒకవేళ లోపలే ఉండిపోయాడేమో. ఒకసారి తలుపులు తీస్తారా? లోపల ఎవరు లేరండి, మేమంతా వెతికే తాళాలేస్తాం.
చేస్తున్నాను. ఓకే ఓకే, భయపడకు. ఎవరు బాబు నువ్వు? నీ పేరేంటి? ఎలా ఉందమ్మా? నథింగ్ టు వరీ. వీడి జేబులో ఓ పర్సు ఉంది, అప్పుడప్పుడు తప్పిపోయే పాపతేమో. పర్సులో చీటీ పెట్టారు, తప్పిపోయినచో ఈ అడ్రస్కు తెలియజేయండి. నమస్కారం డాక్టర్ లలిత్ గారు, మేము కిషోర్ పేరెంట్స్. మీరేనా? మా అబ్బాయికి ఏమైంది డాక్టర్? ఏం పర్వాలేదమ్మా, ఇంజెక్షన్ ఇచ్చాను, సడిషన్లో ఉన్నాడు. తలకు తెలియని గాయం తగిలింది, 15 రోజులు అబ్జర్వేషన్లో ఉంచడం మంచిది. వెళ్ళి చూడండి, డిస్టర్బ్ చేయకండి. చాలా థ్యాంక్స్ డాక్టర్. డాడీ, డాడీ, కృష్ణ గురించి పేపర్లో పడింది. ఏమైంది హేమ, మళ్ళీ కృష్ణ పొంగిందా? నేను చెప్తున్నది ఆ కృష్ణ నది గురించి కాదు డాడీ, కృష్ణ కుమార్ గురించి. ఓ, ఐ సీ యువర్ గుడ్ ఫ్రెండ్. ఏం చేశాడు? చూడు, నిన్న రాత్రి చాలా హీరోయిక్గా బిహేవ్ చేసి ఓ కుర్రాన్ని గొప్ప ప్రమాదం నుంచి రక్షించాడు. గుడ్, బాగానే ఉన్నాడు. ఇది బ్లాక్ అండ్ వైట్ డాడీ, కలర్లో ఇంకా బాగుంటాడు. ఎప్పుడు అతని గురించి చెప్పకపోతే ఓసారి ఇంటికి పిలుచుకు రాకూడదు. ఏదో ఒక రోజు తానే టీమని వచ్చేస్తానన్నాడు డాడీ. హలో. హలో, హౌ ఆర్ యూ కిషోర్? మీరే నన్ను సేవ్ చేసింది. మీ పేరు? కృష్ణ కుమార్. ఐఎమ్ కిషోర్ కుమార్. హౌ డు యూ డూ? ఫైన్. చూడు, మన ఇద్దరి పేర్లు ఫోటోలతో సహా పేపర్లో వేశారు. నువ్వు కనపడకుండా పోవడం, నేను కాపాడటం, అన్ని వివరంగా రాశారు. చూడు. మా డైమండ్ దొంగతనం గురించి రాలేదా? అదేమిటి? అదొక సీక్రెట్. దగ్గరికి రా, ఇంకా దగ్గరికి రా. మ్యూజియంలో కృష్ణదేవరాయల వజ్రం ఉంది కదా, అది ఇప్పుడు లేదు, దొంగలు ఎత్తుకుపోయారు. అలాగా, గుడ్. దొంగిలించింది ఎవరు? దొంగలు. అది కూడా తెలీదా? నా కళ్ళతో నేను చూశాను, ప్రామిస్. బాబు, నువ్వు యాక్షన్ సినిమాలు ఎక్కువగా చూస్తావా? నేను చెప్పేది నిజం అంకుల్. చూడు కిషోర్, ఆ డైమండ్ని ఎవరు ముట్టుకోలేరు. ముట్టుకుంటే తెలుసు, గంటలు మోగుతాయి. ఆ స్కూల్ గంటలాగే తప్పు తప్పుగా మోగుతాయి, అందుకే దొంగలు తీసుకున్నప్పుడు మోగలేదు. నమ్మట్లేదు కదా? నమ్ముతాను, నువ్వు 15 రోజులు రెస్ట్ తీసుకుంటే నమ్ముతాను.